ఆత్మీయులైన హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్రీని, ఆయుర్వేద అండ్ యోగా ఎక్స్పర్ట్ని. ఇవాళ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే వంటింటి వైద్యం ఏంటంటే వెల్లుల్లిపాయ గురించి. వెల్లుల్లిపాయ అంటే మనందరికీ తెలిసిందే, వంటింట్లో తారింపు లేకుండా వెల్లుల్లిపాయని మనం ముగించలేం. సో వెల్లుల్లిపాయ వాడుకునే మనం తాళింపు వేయడం అనేది ఎప్పుడు జరుగుతుంటుంది. అలాగే మన హిందువుల్లో ఏంటంటే అసలు వెల్లుల్లిపాయ అనేది మెయిన్గా ఒంట్లో వేడి పొట్టిస్తానికి అనేది అందరికీ తెలిసిందే. దాంతోపాటుగా బాలింతలకు అంటే డెలివరీ అయిన వాళ్ళకి వెల్లుల్లిపాయతో చేసినటువంటి బీరకాయ వెల్లుల్లిపాయ కూర కానీ లేకపోతే వెల్లుల్లిపాయ కారప్పొడి వాడడం అనేది మన హిందువులందరిలో కూడా ఆనవాయితీగా, ఆచారంగా, సాంప్రదాయంగా ప్రతి హిందువులకి తెలిసినటువంటి విషయం. సో ఈ వెల్లుల్లిపాయని ఆయుర్వేద పరంగా మనం వివరాలన్నీ తెలుసుకుని ఇంకా దాన్ని వెల్లుల్లిపాయను ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. సాధారణంగా వెల్లుల్లిపాయ అంటే మనకి మామూలు వ్యాధులన్నీ చాలా వ్యాధుల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే లేటెస్ట్ రీసెర్చ్ క్యాన్సర్ని తగ్గిస్తానికి కూడా వెల్లుల్లిపాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 14 రకాల క్యాన్సర్లు తగ్గించుకోవడానికి వెల్లుల్లిపాయ చాలా అద్భుతంగా పనిచేస్తుందంటే మనకి చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో క్యాన్సర్ వ్యాధికి మందు లేదనేది అందరికీ తెలిసిందే. క్యాన్సర్ వ్యాధి వచ్చాక ఇంకా అసలు ఆ బాధ, ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి అసలు వర్ణనాతీతంగా ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ రాకుండా పనిచేస్తుంది. కాబట్టి వెల్లుల్లిపాయ గురించి మొత్తం వివరంగా అన్నీ తెలుసుకుంటూ ఇంకా మనం క్యాన్సర్ కూడా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. వెల్లుల్లిపాయని మామూలు బొటానికల్ నేమ్ వచ్చేస్తే ఎలియం సెటైవం. ఇది ఫ్యామిలీ ఏంటంటే లిలియేసి ఫ్యామిలీ, అంటే మనకి లిల్లీ పూలు మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా, సేమ్ ఫ్యామిలీ అనమాట. సో లిలియేసి ఫ్యామిలీకి చెందింది. దీన్ని ఆయుర్వేదంలో దీనికి చాలా రకాల సినానిమ్స్ ఉన్నాయి. ఆ సినానిమ్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అదేంటంటే రసోనా. రసోనా అంటే అందులో మనం షడ్రసాలతో కూడినటువంటి ఆహారం తీసుకోవడం అనేది మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది అనేది, అధిక బరువు పెరగకుండా పనిచేస్తా అనేది ఆయుర్వేదంలో మంచి కాన్సెప్ట్ ఉంది. సో దాని ప్రకారం ఏంటంటే షడ్ రుచులు అంటే మనకు తెలిసిందే మధురాముల కట్టు తిక్త లవణ కషాయాలు. సో అందులో ఏంటంటే లేనిది ఏంటంటే ఆమ్ల రసం. సో ఈ లసున రసోనా అని చెప్పేసి వెల్లుల్లిపాయ, వెల్లుల్లిపాయలో లేని రసం ఏంటంటే ఆమ్ల రసం. సో మిగిలినటువంటి రసాలన్నీ కూడా ఉంటాయి. అంటే మధుర రసం ఉంటుంది, తిక్త రసం ఉంటుంది, కట్టు రసం ఉంటుంది, కషాయ రసం ఉంటుంది, లవణ రసం ఉంటుంది. సో 5 రసాలు ఉండేటువంటి ఆహారాలు చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి అన్నమాట. సో వెల్లుల్లిపాయలో కూడా 5 రసాలు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మిగిలినటువంటివి ఇంకా ఇలా 5 రసాలు ఉండేవి ఏంటంటే మనం ఉసిరికాయ గురించి కూడా 5 రసాలు ఉంటాయి అందులో. అలాగే హరీతికిలో కూడా, హరీతికి అంటే కరక్కాయ అంటాం కదా, అందులో కూడా 5 రకాల రుచులు ఉంటాయి. సో మనకి సో షడ్రసోపేతమైనటువంటి ఆహారం తీసుకోవాలంటే వెల్లుల్లిపాయను తాలింపులో వేసుకుంటున్నాం కాబట్టి మన షడ్ రుచులు ఆల్మోస్ట్ తీసుకున్నట్టే. ఎందుకంటే ఉప్పు లేకుండా మనం ఏం తినం కదా. అలాగే ఆమ్ల అంటే కొంచెం పులుపు చారులో తాలింపులో కానీ ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి. సో మనకి షడ్రసోపేతమైన ఆహారం కావాలంటే వెల్లుల్లిపాయను తప్పనిసరిగా వాడితే మన ఆహారంలో 5 రుచులు వచ్చేసినట్టే. ఇంకా ఎక్స్ట్రాగా ఏంటంటే పులుపు ఎలాగో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. సో అందుచేత దీని పేరు రసోనా. అంటే ఒకే ఒక రసం లేదు ఇందులో, అన్ని రసాలు, మధుర రసం లాంటివన్నీ కూడా 5 రసాలు ఉన్నాయనేది విశిష్టమైనటువంటి విషయం. అలాగే ఉగ్రగంధ, దీని స్మెల్ తాలింపు వేసినా వేయిపోయినా ఆ స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది. మన ప్రేవుల్లోకి కూడా అది వెళ్ళడం వల్ల ఆ స్మెల్, హై పవర్ఫుల్ స్మెల్ వలన కూడా మనకి లోపల వామ్స్ అన్ని చనిపోవడానికి, మనకి డిసీజ్ కూడా చాలా బాగా పనిచేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి దీని పేరు సినానిమ్ ఏంటంటే ఉగ్రగంధ. ఇంకొకటి ఏంటంటే లసున, అంటే చాలా రకాల వ్యాధులను నివారిస్తుంది కాబట్టి దీన్ని లసున అని చెప్పేసి మన సినానిమ్గా ఇది కూడా చెప్పుకోవచ్చు. సామాన్య భాషలో అనేది వెల్లుల్లి. సో ఇది దీని డిస్క్రిప్షన్, వెల్లుల్లిపాయ గురించి డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఉండే రుచులు చెప్పుకున్నాం కదా. ఒక ఆమ్ల రసం తప్పించి మిగిలిన 5 రకాల రుచులు ఉన్నాయి ఇందులో. అలాగే ఇది ఉష్ణవీర్యంగా ఉంటుంది, అంటే వేడి చేస్తుంది, మీకు తెలిసే ఉంటుంది. వెల్లుల్లిపాయ తీసుకోవడం వల్ల చాలా వేడి చేసి కంట్లో నుంచి కూడా పుసులు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత ప్రేవుల్లో కూడా ఒక రకమైనటువంటి కదలిక రావడం అనేది, అంటే డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది న్యాచురల్గా జరగడానికి ఈ ఉష్ణవీర్యం, వేడి చేసేటువంటి ఆహారాలు బాగా పనిచేస్తాయి. అలాగే విపాకంలోకి వస్తే ఆయుర్వేదం ఇంకొక విశిష్టమైనది ఏంటంటే విపాకం. ఆ విపాకం ఏంటంటే కట్టు విపాకం. సో కట్టు విపాకానికి చెందింది. సో ఇది ఏంటంటే మా వెల్లుల్లిపాయని చాలా అద్భుతంగా రకరకాల ఔషధ యోగాల కింద కూడా చెప్పబడినవి. అదేంటంటే రసోన పిండం అని చెప్పేసి స్పెషల్గా ఒక మెడిసిన్ ఉంది. సో అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది.
తర్వాత లసునాది బట్టి అని చెప్పేసి మామూలుగా బయట దొరుకుతుంది అది కాకుండా చాలా ఫార్మసీస్ సింగిల్ డ్రగ్ గా ఈ వెల్లుల్లిపాయ తోటి లసోనా క్యాప్సూల్స్ ఫామ్ లో కూడా తయారు చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మార్కెట్ లో దొరికేటువంటి మెడిసిన్స్ ఇంకా ఏంటంటే ఏ ఏ వ్యాధుల్లో పని చేస్తుంది ఈ లసునా వెల్లుల్లిపాయ అనేది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇది చాలా అన్ని సిస్టమ్స్ లోనూ పని చేస్తుంది ఎక్కడి నుంచి అంటే ముఖ్యంగా మనకి శ్వాసకోశ వ్యాధులు లంగ్స్ గురించి స్టార్ట్ చేస్తే లంగ్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా చాలా అద్భుతంగా పని చేస్తుంది అంటే శ్వాస కాస తర్వాత రాజయక్ష్మ టీబీ కూడా చాలా బాగా పని చేస్తుందని ఆయుర్వేదల సంహితాకారులు చాలా స్పష్టంగా చెప్పారు సో అందుచేత టీబీ కూడా ఇది చాలా మంచి మెడిసిన్ గా మనం తీసుకోవచ్చు అలాగే ఇంకా ఏంటంటే జీర్ణకోశ సంబంధించినటువంటి వ్యాధుల్లో ఏంటంటే ముఖ్యంగా మనకి సరైనటువంటి ఆకలి లేని పరిస్థితుల్లోనూ వెల్లుల్లిపాయ బాగా పనిచేస్తుంది అలాగే కడుపులో ఎసిడిక్ ప్రాబ్లం ఉన్నా కూడా అది తగ్గడానికి పనిచేస్తుంది తర్వాత వామ్స్ కడుపు నిండా కొంతమంది పిల్లలకి ఎక్కువ వామ్స్ పట్టేయడం అనేది చూస్తుంటాం కదా సో ఆ వామ్స్ తగ్గడానికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో జీర్ణ సంబంధమైనటువంటి విషయాలన్నింటిలో కూడా వెల్లుల్లిపాయ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రతినిత్యం మనం వెల్లుల్లిపాయని వంటల్లో వాడుకోవడం అనేది చాలా అవసరం అలాగే ఇంకా మిగిలినటువంటి విషయాలు ఏంటంటే ఇది గుండె జబ్బుల మీద కూడా బాగా పనిచేస్తుందని జర్మనీలో రీసెర్చ్ చేసి కనుక్కున్నారు సో మనం వెల్లుల్లిపాయను వాడడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ప్రివెంటివ్గా పనికొస్తాయి పేషెంట్స్ కూడా లసున క్షీరం అని చెప్పేసి స్పెషల్గా ఉపయోగం ఉంది సో గుండె జబ్బులు ఉన్న వాళ్ళు లసున క్షీరం కనుక ప్రతినిత్యం తీసుకుంటూ ఉంటే వాళ్ళకి గుండె జబ్బులకి ప్రివెంటివ్గాను పనిచేస్తుంది ఒకవేళ వచ్చినా కూడా అది మరింత ప్రమాదమయ్యి కార్డియాక్ అరెస్ట్ వరకు వెళ్లకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఆ లసున క్షీరం ఎలా తయారు చేసుకోవాలంటే చాలా సింపుల్ మనకు వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా అవన్నీ శుభ్రంగా ఒలిచేసేసి కొంచెం ఇలా కల్వ లాంటి దాంట్లో వేసి దంచేసేసి రోజుకు ఒక 5 రెబ్బలు సరిపోతాయి అంతకుమించి ఎక్కువైనా మళ్ళీ వేడి చేస్తుంది కాబట్టి 5 రెబ్బలు సరిపోతాయి సో మీకు దొరికితే ఆవుపాలు ఒక 250 ml ఆవుపాలు తీసుకుని అందులో ఈ వెల్లుల్లిపాయలు వేసేసి దంచిన వెల్లుల్లిపాయలు ముద్ద వేసి కొంచెం ఒక 2 నిమిషాలు మరిగించేసి మూత పెట్టేసి ఉంచేసేయండి మూత పెట్టేసి ఉంచడం వల్ల ఏంటంటే మెడిసిన్స్ లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అందులో దిగుతాయి అంటే లసనాలు ఏంటంటే ఒక రకమైనటువంటి సుగంధిత తైలం ఉంటుంది సో అది ఎసెన్షియల్ ఆయిల్ అన్నమాట సో అది మెయిన్గా మెడిసిన్ మనకి హార్ట్ డిసీజ్ మీద బాగా పనిచేస్తుంది కాబట్టి అది దిగడానికి మనం మరిగాక మూత పెట్టేస్తే అంతంతా ఆయిల్స్ అన్ని కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని కూడా ఎక్స్ట్రాక్ట్స్ అన్ని పాలల్లోకి దిగుతాయి సో ఇలాగ దిగినటువంటి ఈ పాలల్లో కొంచెం కావాలంటే బెల్లం కలుపుకోండి లేదా చప్పిడిగా తాగలిగితే చప్పిడిగానే తాగేయచ్చు తాగలేని వాళ్ళు కొంచెం బెల్లం కలుపుకోండి పంచదార వాడకుండా బెల్లం వీలైతే ఆర్గానిక్ బెల్లం అది కూడా చాలా తక్కువ మోతాదులో కలుపుకోండి కలుపుకొని తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజెస్కి రాకుండానే చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ వచ్చినా కూడా అది కార్డియాక్ అరెస్ట్గా ప్రమాదకరమైనటువంటి ప్రాబ్లంలోకి మారకుండా మనకి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ఇంకా జపాన్లో జరిగినటువంటి రీసెర్చ్లు ఏంటంటే వెల్లుల్లిపాయలు డయాబెటీస్ దాని మీద దాంతో పాటుగా ముఖ్యంగా హైపర్ టెన్షన్ మీద బాగా పనిచేస్తాయని చెప్పేసి జపాన్లో రీసెర్చ్ జరిగింది సో వెల్లుల్లిపాయలని వాడడం వల్ల మనకి బీపీ కూడా పెరగకుండా చూసుకోవచ్చు అలా ఎక్కువ మాత్రం వాడకూడదు ఎందుకంటే ముఖ్యంగా ఉష్ణ శరీరం అంటే వేడి శరీరం వాళ్ళకి వెల్లుల్లిపాయలు వాడడం వల్ల లోపల కొంచెం వేడి ఎక్కువయ్యి దానివల్ల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి తక్కువ మోతాదులో వాడుకోవాలి సో మీరు బీపీకి వాడినా హార్ట్ ప్రాబ్లంకి వాడినా కూడా తక్కువ డోసులో లో డోస్లోనే వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మంచిది కదా అని ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకున్నా కూడా దానివల్ల కూడా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయుర్వేద ప్రకారంగా ఔషధాలు మనకి ఇలాగ పెద్దవాళ్ళు ఏంటంటే మనం ప్రతినిత్యం మానకుండా వాడుకుంటామని చెప్పేసి మనకి ఇలా తాలింపుల రూపంలోనూ లేకపోతే కారపొడి రూపంలోనూ ఇలా మనకు అలవాటు చేశారు కానీ నిజం చెప్పాలంటే ఇవన్నీ ఆయుర్వేద ఔషధాలు గొప్పదనం ఏంటంటే మన హిందువులు భారతీయ ధర్మాల్లో ఏంటంటే మనం ఆహారం ఏదైతే వాడుతున్నామో అవే మనకు ఔషధాలకు ఉపయోగపడుతున్నాయి తర్వాత ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఔషధాలతో చేసినటువంటి ఆహారాలు వాడడం వల్ల మనకి చాలా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కావాలంటే వంటింటికి సంబంధించినటువంటి అన్ని రకాలవి ఇంచుమించు మనకి వంటింట్లో మనం వాడేవి పోపులు పెట్టి దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత సుగంధిత ద్రవ్యాలు ఇవన్నీ పసుపు సైంద్ర లవణం తర్వాత ఇంకా మనం కూరగాయలు రకరకాల కూరగాయలు వాడతాం బెల్లం వాడతాం పెరుగు వాడతాం ఇవన్నీ కూడా మనకి ఔషధాలుగా అద్భుతంగా పనిచేసేలాగా మన భారతీయ ఆహార తయారీ అనేది అంత చక్కగా పకడ్బందీగా చేసినట్టుగా మన వాళ్ళు మనకు అలవాటు చేశారు సో మన అవి లేకుండా అసలు మన వంట అనేది కంప్లీట్ చేయడం అనేది అసలు ఎక్కడ ఏ ఇంట్లోనూ జరగదు ఎందుచేతంటే అవి వాడుకుంటేనే మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది దాంతోపాటుగా రకరకాల వ్యాధులకి రకరకాలుగా
వాటిని ఉపయోగించుకొని మనం రెమెడీస్ తయారు చేసుకోవడానికి ఇంకా గొప్ప విషయం. బయట వేరే కంట్రీస్ లో చూసుకుంటే ఆహారం అంటే వాళ్ళకి రకరకాల సాస్ అని అజనమోట అని కలర్స్ అని ఇవన్నీ వేస్తేనే వాళ్ళకి ఆహారం కంప్లీట్ అవుద్ది. అందులో వాళ్ళు వాడేవన్నీ కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ కూరగాయలు, తర్వాత బియ్యం, గోధుమ ఇవన్నీ కూడా వాళ్ళ మొత్తం జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్. తర్వాత ఆల్రెడీ వాళ్ళన్నీ కూడా ఎరువులు ఇవన్నీ క్రిమిసంహారక మందులు ఇవన్నీ ఎక్కువ డంపింగ్ చేసినటువంటి నేలలో పెరిగినటువంటి వాటి వలన ఆహార కాలుష్యం చాలా పెరిగిపోతుంది. దాంతోపాటుగా వాళ్ళు వాళ్ళకి మనలాగా ఇలాగ ఈ ఈ వంటింటి సంబంధించినటువంటివి వాడుకోవడం అలవాటు లేక అవి దొరకవు కాబట్టి వాళ్ళు ఏంటంటే అన్నీ కూడా సాస్ అని రకరకాల టేస్ట్కి సంబంధించినవి సింథటిక్గా అంటే బయట మనకి ఫ్యాక్టరీలో తయారైన వాటిని మాత్రం ఉపయోగించడం అనేది వాళ్ళకి అలవాటు. సో దానివల్లనే వాళ్ళకి ఇంతగా ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అయ్యి మనకన్నా కూడా వైద్య సమస్యలు అక్కడ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే అవన్నీ మనకి కనపడవు, మనకి తెలియదు. మనం వాళ్ళు చాలా గొప్పగా ఉంటున్నారు, వాళ్ళు చాలా శుభ్రంగా ఉంటున్నారు అనుకుంటున్నాం, కానీ ఆహారం విషయంలో ఆరోగ్య విషయంలో మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన భారతీయ వైద్యం ఆయుర్వేదం మనతోటే ఉంది, అలాగే మన ఆహార సాంప్రదాయం మన హిందూ ధర్మంలో మనతో కలిసి ఉన్నాయి. కాబట్టి మనం ప్రపంచవ్యాప్తంగా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మంచి ఇమ్యూనిటీ ఉండడం అనేది నిజంగా మనం భారతీయులకు పుట్టినందుకు చాలా గర్వపడాలి, చాలా ఆనందించాలి, చాలా రుణపడి ఉండాలి. భారత మాతకి చాలా రుణపడి ఉండాలి, తర్వాత ఆయుర్వేదానికి చాలా రుణపడి ఉండాలి. సో ఆ ఫీలింగ్ మీలో కలిగితే, ముఖ్యంగా ఇళ్లాల్లో ఇప్పుడు నేను ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పానో అవి మీలో కలిగితే ఇంకా మీ కుటుంబం మొత్తం ఆరోగ్యం చాలా చక్కగా ఉన్నట్టు. ఎవరు కూడా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేకుండా. మనం ఇప్పుడు ఈ హిందూ ధర్మం కార్యక్రమంలో రోజు చూస్తున్నాం కదా, సో ఇందులో అన్నీ మెలకువలన్నీ మీరు అర్థం చేసుకుని ఆచరించి ఇంట్లో వాళ్ళ చేత అలవాటు చేయగలిగితే కనుక పిల్లలకు కూడా మంచి ఆహారపు అలవాట్లు చేయగలిగితే ఇంకా మనం అసలు వైద్యం గురించి కానీ ఎక్కడికో వెళ్ళి ఆ టెస్టులు చేయించుకోవాలి, ఈ టెస్టులు చేయించుకోవాలి, అదేమొస్తో రిపోర్టు, మానసికంగా బాధ ఇవేమీ పడక్కర్లేకుండా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండేలాగా ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనం మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితం చాలా చిన్నది. సో ఈ సమయంలో మనం మంచి ఆరోగ్యం ఉండడం అనేది మన ప్రాథమిక హక్కు. దానికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తాం, తెల్లారిస్తే ఆస్తి హక్కులు ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఎక్కువ తీసేసుకున్నారు మనం తక్కువ వచ్చేసింది ఈ బాధలన్నీ ఆలోచిస్తాం తప్పించి మన ప్రాథమికమైన హక్కు అయినటువంటి ఆరోగ్యాన్ని మనం పొందితే మన ఇల్లంతా సౌభాగ్యం. అంతగా ఆరోగ్యాన్ని మించినటువంటి మహాభాగ్యం ఇంకోటి లేదు. అందుకే మన వాళ్ళు సింపుల్ ఒకే ఒక లైన్లో చెప్పారు, ఆరోగ్యం మహాభాగ్యం అని. సో ఆరోగ్యం మహాభాగ్యం మనం అందుకోవాలంటే ఇల్లాలు ఆరోగ్యంగా ఉండడం, ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇంటికి సౌభాగ్యం. సో అంత మించిన భాగ్యం ఇంకోటి ఉండదు. మనస్సు ప్రశాంతంగా ఉంచుకుని ఆనందంగా ఉంచుకుంటూ మనం ఆరోగ్యంగా ఉంటే బోల్డ్ సంపాదించుకోవచ్చు. సో అందుచేత మీరు ఆరోగ్యం ఉండాలి అంటే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఈ శీర్షికలో రకరకాల మన వంటింట్లో దొరికే వాటితోటే అద్భుతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు ఎన్నో తెలుసుకుంటారు. అవి తెలుసుకోవడమే కాకుండా ఆచరించడం అనేది తప్పనిసరిగా చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మా ముఖ్య ఉద్దేశం అదే. సో అందుచేత ఇవన్నీ వివరంగా చూడడం, వివరంగా తెలుసుకోవడం, ఆసక్తికరంగా ఆదరించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వెల్లుల్లిపాయ ముఖ్యంగా ఏంటంటే కడుపులో నొప్పి వచ్చినప్పుడు కూడా వెల్లుల్లిపాయ బాగా పనిచేస్తుంది. సో వెల్లుల్లిపాయతోటి వెల్లుల్లిపాయలను కొంచెం మెత్తగా దంచేసేసి కొంచెం నూనెలో వేసి, కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇంకా వేరే చెత్త నూనెలు ఏమి వాడకూడదు. సో వేసి మరిగించి దానిని మనం పొట్ట మీద అప్లై చేసుకున్నా, లేకపోతే ఎక్కడన్నా జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా జాయింట్ పెయిన్స్ మీద ఈ వెల్లుల్లిపాయ చాలా అప్లై చేయడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే ఆయుర్వేదంలో హింగు త్రిగుణ ఆయిల్ అని చెప్పేసి తైలం అనే ఒక ఆయిల్ ఉంది. అది ముఖ్యంగా మేము ఏంటంటే పెయిన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, పెరాలసిస్ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. సో అదే మనం ఇంట్లో తయారు చేసుకునేలాగా వెల్లుల్లిపాయ గుజ్జుని, దంచినటువంటి గుజ్జుని అందులో కొంచెం నువ్వుల నూనె వేసి ఒక 5 నిమిషాలు మరిగిస్తే ఈ మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా ఆయిల్కి వస్తాయి. కాబట్టి దానిని మీకు కడుపులో నొప్పున్నా, చెవిలో నొప్పున్నా, లేకపోతే ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా అప్లై చేసేసి తర్వాత కొంచెం వేడి నీళ్ళలో కాపడంలాగా క్లాత్ని కాపడం పెట్టేసుకుంటే మీకు వెంటనే పెయిన్ రిలీఫ్, ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ అనేది కలుగుతుంది. అలాగే ఇంకా ఆసక్తికరమైనది ఏంటంటే గుల్మం అని చెప్పేసి కడుపులో ఒక రకమైనటువంటి కడుపులో అనీజీగా ఉండడం, ఏదో బల్ల పెరుగుతుంది, వెల్లుల్లిపాయలు వాడడం చాలా మంచిది. ఇంకా మిగిలినటువంటి వ్యాధులు ఏంటంటే అధిక బరువు కూడా వెల్లుల్లిపాయ చాలా బాగా పనిచేయడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో ప్రతిరోజు మీరు తాలింపుల్లో వెల్లుల్లిపాయలు వాడుకోండి, దాంతోపాటుగా వెల్లుల్లిపాయతోటి కారపొడి చేసుకోండి.
చాలా సింపుల్ కారపొడి చేయడం కూడా ఒక ధనియాలు కొంచెం ఒక 100 గ్రామ్స్ తీసుకుని అందులో ఒక 10 గ్రామ్స్ టు 20 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు వేసి అన్ని కూడా కొంచెం నూనె వేసి వేయించుతూ ఉండండి లాస్ట్ లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ వాము కూడా వేసి కొంచెం ఒక 10 15 ఎండుమిరపకాయలు కూడా వేసి అన్ని చిన్న మంట మీద వేయించేసేయండి కొంచెం ఇంకా ఇంకా దానికి బెస్ట్ బెనిఫిట్స్ రావాలంటే అందులో కొంచెం కరివేపాకు కూడా వేయండి ఇవన్నీ కలిపి నూనెలో అలా చిన్న మంట మీద వేయించేసేయండి చల్లారాక మిక్సీ పట్టుకొని కొంచెం salt వేసుకుంటే మనకి వెల్లుల్లిపాయ కారపొడి రెడీ అవుద్ది సో దీన్ని మనం ప్రతి రోజు కూడా మీ టిఫిన్ ఇడ్లీ అయితే ఇడ్లీలో వేసుకోవచ్చు లేదా ప్రతి రోజు భోజనంలో మొదటి ముద్దలో ఈ కారపొడి వేసుకోండి ఎందుకంటే ఇది షడ్రుచులతో కూడినటువంటి ఆహారం కాబట్టి మీకు ఇంకా ఇంకేం తిన్నా తినకపోయినా ఈ ఒక్క వెల్లుల్లిపాయని వాడుకుంటే మీకు షడ్రుచులతో కూడినటువంటి ఆహారం తీసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకుని తీసుకోండి ఇంకా మీకు షడ్రుచులు కరెక్ట్ గా కావాలంటే డ్రై ఆమ్లా పౌడర్ కూడా మనకి బయట మార్కెట్ లో దొరుకుతుంది ఆమ్చూర్ణం దొరుకుతుంది కదా సో ఈ కారపొడిలో కొంచెం ఆమ్చూర్ణ పౌడర్ కూడా వేసుకుంటే గనక మీకు అందులో లేనటువంటి అంటే ఈ వెల్లుల్లిపాయలో ఒక్క పులుపు రసం ఒకటే లేదు కాబట్టి అది మనం ఫిల్ చేసేలాగా ఆమ్లా చూర్ణం వేసుకున్నాం ఇంకొకటి అంటే ఆమ్లా చూర్ణం కూడా వేయడం వల్ల మనకి మంచి అప్టైజర్ గా ఆకలి కూడా పెరగడానికి బాగా పని చేస్తుంది ఈ కారపొడి ఏంటంటే ముఖ్యంగా అజీర్ణం సమస్య ఉన్నా పని చేస్తుంది కడుపులో గ్యాస్ ఉన్నా పని చేస్తుంది తర్వాత కడుపులో వామ్స్ ఉన్న వాళ్ళకి బాగా పని చేస్తుంది తర్వాత వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా వెయిట్ తగ్గడానికి బాగా పని చేస్తుంది తర్వాత బీపీ ఉన్న వాళ్ళకి మంచిది బీపీ రాకుండా కూడా ప్రివెంటివ్ గా పనికొస్తుంది తర్వాత ముఖ్యంగా హార్ట్ డిసీజెస్ కూడా ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది అలాగే శరీరంలో ఎక్కడెక్కడ పేరుకున్నటువంటి వాతాన్ని కూడా కట్ చేసి పంపడానికి ఈ కారపొడి చాలా బాగా పని చేస్తుంది ఎందుకంటే వెల్లుల్లిలో వాతాన్ని కఫాన్ని తగ్గించేటువంటి గుణం ఉంది అలాగే పిత్తాన్ని పెంచే గుణం ఉంది అంటే వేడిని పెంచే గుణం ఉంది సో చల్ల ప్రదేశంలో ఉండే వాళ్ళు మనకి హిమాలయాలు గాని అటువైపు ఉండే వాళ్ళు లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొండల ప్రదేశాల్లో చల్లదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ తప్పనిసరిగా వెల్లుల్లిపాయతో చేసిన స్పెషల్ రెసిపీస్ తీసుకోవడం చాలా ఆరోగ్యానికి మంచిది ఇంకా ఇంకా ఏంటంటే బాలింతలకి ఇందాక అనుకున్నాం కదా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే బాలింతలకి లోపల కడుపులో డెలివరీ టైంలో ఆ ట్రామా వలన చాలా వాతం పెరుగుతుంది ఆ పెరిగినటువంటి వాతం తగ్గడానికి వెల్లుల్లిపాయ చాలా బాగా పనిచేస్తుంది అందుకనే మన పెద్దవాళ్ళు బాలింతలకి డెలివరీ అయినాక మూడో రోజు నుంచి పచ్చిమి పెడతారు కదా పచ్చిమిలో ఏంటంటే కొంచెం చింతపండుతోటి చారు చేసి బీరకాయ వెల్లుల్లిపాయ కలిపి కూర చేసి ఆ కూరని మూడో రోజు నుంచి పెడుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే వేడి తగ్గుతుంది వేడితో పాటుగా తర్వాత ఈ మెయిన్గా ఈ వాతం తగ్గడానికి చాలా బాగా పనిచేస్తాయి తర్వాత రొంప లాంటి సీజనల్గా వచ్చేటువంటి ఫీవర్స్ అవి రాకుండా కఫాన్ని కూడా తగ్గించేలాగా ఈ వెల్లుల్లిపాయ బీరకాయ కూర బాగా పనిచేస్తుంది ముఖ్యమైనది ఏంటంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది బాలింతరాలకి ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది చాలా అవసరం తర్వాత ఏంటంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే బాలింతరాలకి శిశువుకి సరిపడా పాలు తయారవడం అనేది చాలా అవసరం కాబట్టి న్యాచురల్గా మనం వెల్లుల్లిపాయని ఇలా కూరలో వాడడం వల్ల బాలింతరాలకి సఫిషియంట్ మిల్క్ తయారవుతాయి దాంతోపాటు హెల్దీ మిల్క్ ఎందుకంటే బీరకాయలో ఐరన్ ఉంటుంది వెల్లుల్లిపాయలో మనకి వాతాహరంగా పనిచేస్తుంది తర్వాత కఫం శ్లాష్మం అవి రాకుండా పనిచేస్తుంది వెయిట్ పెరగకుండా ఉంటుంది తర్వాత ఈ డెలివరీ వలన వేదన శ్రమ ఇవన్నీ తగ్గేలాగా వాతం తగ్గడానికి కూడా పనికొస్తుంది కాబట్టి ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక రెసిపీ కింద మనం బీరకాయ వెల్లుల్లిపాయ కూర తీసుకోవచ్చు ఒకరోజు బీరకాయ వెల్లుల్లిపాయ కూర అయితే ఒకరోజు కారపొడి వెల్లుల్లిపాయ కారపొడి చారేసుకుని నెయ్యి వేసుకుని తీసుకుంటే బాలింతరాలకి ఇంకా అంత మించినటువంటి ఆహారం అక్కర్లేదు సో ఈ రకంగా మనం వెల్లుల్లిపాయను ఉపయోగించుకుంటూ మన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది దాంతోపాటుగా ఏంటంటే క్యాన్సర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకున్నాం కదా సో క్యాన్సర్ని మనం ప్రివెంటివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ వెల్లుల్లిపాయలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం అందులో ముఖ్యంగా ఫైబర్ బాగుంటుంది మనకి మన భారతీయ ఆహారపు పద్ధతుల్లో ఏంటంటే ఫైబర్ పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మనలో ఏ రోజుకి ఆ రోజు టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోయేలాగా న్యాచురల్ ప్రాసెస్ ప్రత్యేకించి దానికోసం మనం ఆ మందులు ఈ మందులు లేకపోతే ఇంకా బయట దొరికే మెడిసిన్స్ ఇవేం వాడకుండా మన ఆహారంలోనే పీచు పదార్థం బాగుండటం వలన అందులోని వెల్లుల్లిపాయకి ఉష్ణగుణం ఉండడం వలన పీచు పదార్థాలు కరెక్ట్గా ఉండడం వలన మనకి చాలా ఇదిగా చాలా చక్కగా పనిచేయడం వల్ల రకరకాల రుగ్మతల్లోనూ పనిచేస్తుంది అన్నింటిని మించి క్యాన్సర్లో కూడా బాగా పనిచేస్తుంది ఇంకా ఏంటంటే వెల్లుల్లిపాయల్లో ఉండేటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కాల్షియం బాగుంటుంది ఫాస్ఫరస్ బాగుంటుంది రకరకాల ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా బాగుంటాయి
వీటన్నిటి వలన ఏంటంటే ఇందులో మెడిసినల్ మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉండడం అనేది చాలా విశిష్టత. అందుచేతనే ఈ ఈ వెల్లుల్లిపాయను ఉపయోగించి మనం చర్మ వ్యాధులు కూడా పనిచేస్తాయంటే మనకి ఆసక్తికరంగా అనిపిస్తుంది. రకరకాల చర్మ వ్యాధుల్లో ఈ వెల్లుల్లిపాయని దంచేసేసి దాన్ని ఇలాగ పైన అప్లై చేసుకోవడం వలన బాగా పనిచేస్తుంది. తర్వాత ముఖ్యంగా సెగ్గడ్డలు లాంటి వ్రణాలు కానీ సెగ్గడ్డలు కానీ ఉన్నప్పుడు ఈ వెల్లుల్లిపాయని ఈ పొట్టు తీసేసి మెత్తగా దంచేసేసి దానిపైన అప్లై చేసేసి చిన్న బ్యాండేజ్ క్లాత్ తోట గాజ్ పీస్ తోట ప్యాక్ లాగా వేసేస్తే దీని ఉగ్రత్వం వలన అక్కడ ఉండేటువంటి ఆ పస్సు అంతా ఆరిపోతుంది, తర్వాత చీమంతా పోతుంది, అక్కడ ఉండేటువంటి ఆ డెడ్ టిష్యూ అంతా కూడా ఓపెన్ అవడం వలన మొత్తానికి ఆ సెగ్గడ్డ ఓపెన్ అవడం వల్ల తొందరగా మానడానికి అవకాశం ఉంది. సో సెగ్గడ్డలు ఉన్న వాళ్ళకి వెల్లుల్లిపాయలు వాడడం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే బ్యూటీ దానిలో కూడా వెల్లుల్లిపాయ పనిచేయడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో మొట్టమొదటి ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయని ఈ మొత్తం ఇదంతా శుభ్రంగా తీసేసి ఈ టిప్ని ఇలా మొట్టమొదటి మీద ఇలాగా టచ్ చేస్తూ ఉంటే రోజు ఒక 5 మినిట్స్ అలా టచ్ చేస్తూ తీస్తూ ఉండాలి. అలా కంటిన్యూ ఉండేస్తే మళ్ళీ ఇంకా కొంచెం ఇది దీనిలో ఉగ్రత ఉంది, అది మెయిన్ ప్రాబ్లం. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. అలా అప్లై చేస్తుంటే కొన్నాళ్ళకి ఆ మొట్టమొదలు ఓపెన్ అయిపోయి పస్సు అంతా బయటకు వచ్చేసి తొందరగా మొట్టమొదలు మానడానికి అవకాశం ఉంది. సో ఇంకా ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ వీడియోలో స్పెషల్గా చెప్పబోయేది క్యాన్సర్కి ఈ వెల్లుల్లిపాయ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి చాలామంది వెల్లుల్లిపాయ ఆ వాసన మాకు సహించదు, మాకు దగ్గరకు రానివద్దు, ఇక్కడ వెల్లుల్లిపాయ తాలింపేస్తే అసలు ఆ వాకిట్లో కూడా తిరగకుండా వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు మా ఫ్రెండ్స్లో ఉండేవాళ్ళు. సో అలా కాకుండా వెల్లుల్లిపాయని మనం ఔషధంగా భావించాలి. మీకు ఆహారంలో తినడం అంత కష్టంగా ఉంటే లసనా క్యాప్సిల్స్ బయట దొరుకుతున్నాయి, అవైనా వాడుకోవచ్చు. రోజుకి ఒకటి కానీ రెండు కానీ మీ ఆయుర్వేద వైద్యులు మీ నాడీ పరీక్ష చేసి మీది వాత శరీరం అయితే ఒకలా డోస్ డిసైడ్ చేయాలి, పిత్తం అయితే ఒకలాగా వేరేలా డోస్ డిసైడ్ చేయాలి, కఫం అయితే మరోలా డిసైడ్ చేయాలి. సో వాత పిత్త కఫాల మీద ఆధారపడి మీ పల్స్ చూసినప్పుడు మీది ఏ శరీరం, మీ శరీరతత్వం ఏంటి, మీకు ఆల్రెడీ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు రాబోయే వ్యాధులు ఏంటో కూడా ఆయుర్వేద వైద్యులు చక్కగా చెప్పగలరు. కాబట్టి అలాంటి వైద్యుల సంరక్షణలో ఉంటూ మీరు వెల్లుల్లిపాయ క్యాప్సిల్స్ని వాడేలాగా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీకు ఆ మందు కరెక్ట్గా డోసు సరిపోతుంది, ఎన్నాళ్ళు వాడాలో కూడా చెప్తారు. క్యాప్సిల్ ఫామ్లో అయితే రోజు వాడడం కూడా అంత మంచిది కాదు, కొన్నాళ్ళు వాడి మళ్ళీ ఆపి మళ్ళీ వాడుకోవడం అనేది ఉత్తమం. సో అందుచేత ఇలాంటివన్నీ కూడా మీరు వైద్యుని పర్యవేక్షణలో ఉండి వాడుకోవడం అనేది మంచిది. అదే మీరు వంటల్లోనూ తాలింపులోనూ వాడుకునేలా అయితే మనం రోజు ఇంట్లో వాడుకునే కాబట్టి తక్కువ డోసులోనే చక్కగా వాడుకుంటూ ఎక్కువ పరిమాణం కూడా అక్కర్లేదు మనకి. సో తక్కువ పరిమాణంలోనే మనం మంచి రుచిని తెప్పించుకోవచ్చు, దాంతోపాటుగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ గురించి ఏంటంటే చాలా చాలా మంచి రీసెర్చ్ జరిగింది. క్యాన్సర్కి పనిచేసేటువంటి ద్రవ్యాలు మన భారతీయ ఆహారంలోనే చాలా ఉండడం చాలా విశిష్టమైనటువంటి విషయం. అందులో ఈ వెల్లుల్లిపాయ ఏంటంటే 14 రకాల క్యాన్సర్ల మీద చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి లేటెస్ట్ రీసెర్చ్లో ప్రూవ్ అయింది. అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా వెల్లుల్లిపాయని ఆహారంలో తీసుకోవడం అనేది ప్రతినిత్యం అలవాటు చేసుకోవాలి. అలాగే ఇవాళ వెల్లుల్లిపాయలు లేవులే కూర ఇంకోటి ఏదైనా చేద్దాం అనేది అసలు ఆప్షన్ పెట్టుకోవద్దు. ప్రతిరోజు వెల్లుల్లిపాయని మీరు తాలింపులైన వాడండి, కారపొడులైన వాడండి, ఏదో ఒక రూపంలో వెల్లుల్లిపాయ వాడడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనకి షడ్రుచులతో కూడిన ఆహారం తీసుకోవడం వలన చాలా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. దాంతోపాటుగా మనకి ముఖ్యంగా వెయిట్ పెరగడం అనేది టెండెన్సీ ఈ మధ్య ఎక్కువ కాలం చూస్తుంది, ఎక్కువ మందిలో చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా వెల్లుల్లిపాయ కరెక్ట్గా వాడుకుంటే వెయిట్ కూడా పెరగకుండా ఉంటారు. కానీ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా వేడి శరీరం వాళ్ళకి మంచిది కాదు, దానివల్ల హైపర్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి వాళ్ళు మాత్రం వెల్లుల్లిపాయని సేఫ్గా ఉండేలాగా తక్కువ డోసులో వాడుకోవాలి. దానికి రిలీఫ్ ఉండేలాగా మిగిలినవన్నీ కొంచెం నెయ్యి కానీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ దాని దుష్పరిణామాలు లేకుండా ఉంటే వెల్లుల్లిపాయని మించినటువంటి వంటింటి వైద్యం మరొకటి లేదు. సో ఇవాళ మనం హిందూ ధర్మం వంటింటి వైద్యంలో వెల్లుల్లిపాయ గురించి చాలా కూలంకషంగా చాలా వివరంగా చాలా మంచి మంచి పాయింట్స్ సైంటిఫిక్ రీసెర్చ్ సైంటిఫిక్ పాయింట్స్ దగ్గర నుంచి మన అమ్మమ్మల కాలం నుంచి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలా ఉపయోగించుకున్నాం అనేది తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వెల్లుల్లిపాయని ఇంటి వైద్యంగా వాడుకుంటూ ఆచరించండి, ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే రేపటి మన కార్యక్రమంలో మరో మంచి ధనియాలు లాంటి ఐటమ్ తోటి మళ్ళీ కలుద్దాం. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుందాం.